బాదుడే బాదుడు కార్యక్రమం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం 1వ గ్రామ పంచాయతీ హరిజనవాడ మరియు పురవీధుల్లో టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ ప్రజలు ముఖ్యంగా చేనేత కార్మికుల సమస్యలు, నీటి సమస్యలు తీసుకొచ్చారు. మాధవరం దళితవాడలో నీటి కొరత ఉందని ప్రజలు తెలియజేశారు. పెరిగిన నిత్యావసర వస్తువులపై మహిళలు ఈ రేట్లు ఎప్పుడూ చూడలేదని, పెంచిన ధరను తగ్గించి పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలని మహిళలు తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం వచ్చిన కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు అధికార ప్రతినిధి జింకా శివా స్వగృహంలో తేనేటి విందు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జ్యోతిమోహన్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దారుపునేని దశరథ నాయుడు, రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు రామచంద్రయ్య, కార్యదర్శి మాజీ ఎంపీటీసీ పి నాగమునిరెడ్డి రెడ్డి, మాజీ మండల ప్రెసిడెంట్ సోమ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఉంటే కదా అన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు అన్ని మాఫీ చేసిండు. చెప్పాలి ఎవరైనా అన్ని పెరిగినాయి కదమ్మా. గ్యాస్ ఎంత రెండు బిల్లు ఎంత అవుతుంది, ఎంత వస్తుంది ఇప్పుడు, అప్పుడు ఎంత వస్తుంది, ఇప్పుడు మనము తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే మంచిదా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చే మంచిదా, మనకి ఏది తప్పు చేస్తే అది మనకు మంచిదే. ఇప్పుడు ఎట్లా చేస్తాడు తక్కువ అవకాశం ఉంటే కావాలనే కోరుకుంటాను మనం కూడా. నేను ఇంకారంత అవకాశం లేకుండా పోయే రకమైన4.98 వస్తువులు వస్తువులు గ్యాస్ ముద్దు చింతపండు ఉద్దిపప్పు చంద్రబాబు ఓట్లు చెప్పండి. డబ్బులు రాలే కదా ఇప్పుడు పంజాబ్ ఆఫీస్ పెట్టినా అన్ని కరోనాలో ఉన్నప్పుడు దాఖలాలు ఉన్నామా ఏ ఒక్క రూపాయి బిల్లు అడిగినా అడిగితే మేము అన్ని పంపించినాము మాదేం లేదు ఇప్పుడు నువ్వు పడుచుకోవాలి ఏంది నాకు అర్థం కావాలి ఎప్పటి నుంచి రాలా నీళ్ళు సంవత్సరం అప్పుడు ముందు టీడీపీ ఏంలో బాగా వస్తానే లేదా టీడీపీ ప్రభుత్వంలో వస్తామని అది ఒక్కదాయి కానీ పోసేసిన చూసుకో నీళ్ళు అస్సలు రావడంలే గట్టుకుండింది వంపుపై పోసిన నీళ్ళు అస్సలు రావడంలే
మాకు నీళ్ళు వచ్చే మార్గం చూడండి. ఈ కుళాయి పంపులు గత టీడీపీ హయాంలోనే కదా వేసింది. టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మనకి నీళ్ళు వస్తా ఉన్నాయి. మనం వైఎస్ఆర్ పార్టీ వచ్చినా అసలు రావడంలా. ఇప్పుడు సర్పంచ్ ఎవరు మామా ఇక్కడ బాబు? సంవత్సరం వాళ్ళకి పట్టండి వచ్చే కుక్కలు వచ్చాయి. మన కులాయి పోసేసి కాలు పోసి ఇంటికనే తీయాల్సిందే. పైప్ లైన్ పూర్తి తీసేయాలి. అది ఆరు కానీ పోసి తీస్తే తెలుసు. ఆ పైప్ లైన్ పూర్తి నాయకులు మా మోహన్ రెడ్డి మా పార్లమెంట్ ఇన్ఛార్జి అందరూ వచ్చినారు. దశరథ నాయుడు అందరూ ఎంత ఖర్చు అవుతుందో ఎంత ఖర్చు అవుతుందోటి పెట్టుకోండి ఖర్చు ఇస్తారంట. ఇప్పుడు వస్తుగా డీజిల్ కడ్డీలు చింతపండు ఉత్తిపప్పు టీడీపీ అభిమానులకు టీడీపీ కార్యకర్తలకు టీడీపీ నాయకులకు మండల నాయకులకు జిల్లా నాయకులకు నియోజకవర్గ ఇన్ఛార్జికి చంద్రబాబు నాయుడికి మమ్మల్ని చంద్రబాబు నాయుడికి ఇక్కడ పంపడం కారణం ఏంటంటే ఈ రేట్లు పెరిగిందానా ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి కాబట్టి మమ్మల్ని ఇంటింటికి పంపించాడు. పంపించిన దానివల్ల ప్రతి ఇంటికి ఎక్కడికి పోయినా కానీ బాగా స్పందన బాగా వస్తుంది. ఎవరిని అడిగినా కానీ బాగా రేట్లు పెరిగినాయని చెప్తున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు మా మొగ్గల చేనేతది కూడా మొత్తం పట్టు అంతకుముందు కేజీ వచ్చేసి 3600 ఉన్నది. ఇప్పుడు అదే పట్టు 8400 అయింది. అదే వార్పు 6000 రూపాయలు ఉన్నది. ఆ వార్పు ఇప్పుడు 16000 అయినది. ఒక జెర్రీ మార్కు వచ్చేసి 400 రూపాయలు ఉన్నది. ఇప్పుడు 800 రూపాయలు అయింది జెర్రీ మార్కు. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే విజ్ఞప్తి చేసేది, ఇవన్నీ మొత్తం జిఎస్టీ అని మా మీద ఒక జిఎస్టీ అన్నీ వేసి ఏమైనా చేసి కొంచెం తగ్గించి బాధుడే బాధుడు లేకుండా మమ్మల్ని కొద్దిగా తగ్గించడానికి మేము పాలన తెలుపుకుంటున్నాం. జై జై బీసీఆర్.